ఈ విధంగా మనకి సాహు మహారాజు మరణంతరం మనం ఇటువరకు చెప్పుకున్నాము. ఈ పీష్వాలు ఈ 7 మెంబర్స్ పీష్వాల కాలంలో మనకి అదే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనకి 17వ శతాబ్దంలో శివాజీ స్థాపించినటువంటి మరాఠా రాజ్యం ప్రారంభంలో పెద్దగా విస్తరించకపోయినప్పటికీ పీష్వాల కాలంలో మరాఠా రాజ్యం చుట్టూ బలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం బీజాపూర్ రాజ్యం మరియు గోల్కొండ రాజ్యాలు ఉండటం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. శివాజీ మరణానంతరము ఈ రాజ్యాలు అంతం కావడంతో మరాఠా రాజ్య విస్తరణకు మార్గం సుగమమైందిగా చెప్పొచ్చు. మొఘల్ చక్రవర్తులు బీజాపూర్ నుండి బీజాపూర్ మరియు గోల్కొండలను జయించడము, ఆ తర్వాత 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటము మరాఠాలకు కలిసొచ్చిందిగా మనం చెప్పొచ్చు. శివాజీ మనవడైనటువంటి సాహు పాలన కాలంలో ఇతనే సాహు మహారాజ్ 1707 నుండి 1749 మధ్య కాలంలో ఈయన పరిపాలన చేశాడు. అయితే ఈ సాహు పాలన కాలంలో మరాఠా రాజ్యం ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగిందనే చెప్పొచ్చు. కానీ ఆసేతు హిమాచలము మరాఠా ఆధీనంలోకి రావడం జరిగింది సాహు మహారాజు కాలంలో. సాహు కాలంలో పనిచేసినటువంటి ముగ్గురు పీష్వాలు ఈ విజయాలకు కారకులుగా చెప్పొచ్చు. పీష్వాలు చిత్ పవన్ బ్రాహ్మణ కులానికి చెందినవారుగా మనం చెప్పొచ్చు. ఈ పీష్వాలందరూ బ్రాహ్మణ్స్, వీళ్ళు చిత్ పవన్ అనేటువంటి ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తులు ఈ పీష్వాలు. సాహు మహారాజు పీష్వాపదని వారసత్వ పదవిగా ప్రకటించి ఆయన మరణించడం అనేది జరిగింది. అయితే పీష్వాల్లో బాలాజీ విశ్వనాథ్ 1713 1720 మధ్యకాలంలో ఈయన పరిపాలన చేశాడు. బాలాజీ విశ్వనాథ్ ఈయన, బాలాజీ విశ్వనాథ్ తర్వాత బాలాజీ బాజీరావు కూడా అధికారంలోకి రావడం జరిగిందని చూసుకున్నాం. బాజీరావు తర్వాత మొదటి బాజీరావు ఇతనే బాలాజీ బాజీరావు అని కూడా పిలుస్తాం. అతనే నానాసాహెబ్, బాలాజీ బాజీరావును నానాసాహెబ్ అని కూడా మనం పిలవడం అనేది జరిగింది. తర్వాత మాధవరావు నారాయణరావు, తర్వాత మాధవరావు నారాయణరావు రెండవ బాలాజీ బాజీరావు, తర్వాత మనకు ఇతని కాలంలోనే మూడవ పానిపట్టు యుద్ధం జరిగిందిగా చెప్పొచ్చు. ఇకపోతే ఈ 7 మెంబర్స్, ఈ 7 మంది పీష్వాల కాలంలో చివరి వ్యక్తి అయినటువంటిది రెండవ బాజీరావు టూను మనం చెప్తాం. ఇతను 1794 నుండి 1818 మధ్యకాలంలో ఇతను పరిపాలన చేయడం అనేది జరిగింది. 1795 నుండి 1818 మధ్యకాలం ఇతను పరిపాలన చేశాడు చివరి బాజీరావు. ఇకపోతే ఇతను చివరి పీష్వాగా చెప్పొచ్చు. 1731 డిసెంబర్ 31 1802న బేసిన్ సంధితో ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని ఇతను కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం పూర్తిగా అమలు కాకముందే ఆంగ్లేయులతో ఒక ఘర్షణ ప్రారంభమైందని చెప్పొచ్చు. రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధానికి ఈ ఘర్షణ దారితీసిందిగా మనం చెప్పొచ్చు. అయితే బాజీరావు టూను మనము ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. తర్వాత బాజీరావు టూ చివరి పాలకుడు అయినటువంటి రెండవ బాజీరావు ఈయన యుద్ధంలో ఈయన కాలంలోనే రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం సంభవించింది. ఇది 1803-1805 మధ్యకాలంలో వచ్చింది. ఈ యుద్ధంలో ఆంగ్లేయులు పీష్వా బాజీరావు టూన్తో పాటు ప్రధాన మరాఠా సర్దారులందరినీ ఓడించారు. నాగపూర్ పాలకుడైనటువంటి భోంస్లే, గ్వాలియర్ పాలకులు సింధియా మరియు బరోడా పాలకులు గైక్వార్లకు ఓటమి పాలయ్యారని చెప్పొచ్చు. ఇండోర్ పాలకుడైనటువంటి యశ్వంతరావు,
హోల్కర్ మాత్రమే ఆంగ్లేయులతో గౌరవప్రదమైన ఒప్పందాన్ని చేసుకొని యుద్ధం నుండి వైదొలిగారు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు ఘోర పరాజయాన్ని చవిచూసినట్టుగా మనం చూడవచ్చు. ఇకపోతే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, ఇది 1817-1818 మధ్య కాలంలో జరిగింది. రెండవ బాజీరావు కాలంలోనే యుద్ధం జరగడం జరిగింది. గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ ఈ యుద్ధంతో మరాఠాలతో పాటు పిండారీలను కూడా అణచివేసి మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా ఆక్రమించాడుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ వారన్ హేస్టింగ్స్ ఎప్పుడైతే మరాఠాలతోని పిండారీలను కూడా అణచివేసి మరాఠా సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా అణచివేశాడో, ఈ యుద్ధంలో పిండారీలు అంటే దాడి దోపిడీ దొంగలు మరాఠాలకు మద్దతుగా పాల్గొనడంతో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని పిండారీల యుద్ధం అని కూడా పిలుస్తారు. అయితే ఈ యుద్ధంలో ఘన విజయాన్ని సాధించినటువంటి ఆంగ్లేయులు పీష్వా పదవిని రద్దు చేసి పీష్వా బాజీరావు టూను కాన్పూర్ సమీపంలోని బితూరుకు పెన్షనర్గా పంపించడం జరిగింది. శేష జీవితాన్ని బాజీరావు టూ అక్కడే గడిపాడు. మరాఠా సామ్రాజ్యాన్ని జయించిన ఆంగ్లేయులు సతారా రాజధానిగా ఒక చిన్న మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసి శివాజీ బంధువర్గానికి చెందినటువంటి ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తిని రాజుగా చేశారు. మిగిలిన మరాఠా ప్రాంతాలతో లార్డ్ హేస్టింగ్స్ 1818 బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క బొంబాయి పరిపాలనా అడ్మినిస్ట్రేషన్గా ఇక్కడ నుండి మరాఠా సామ్రాజ్యం మీద బాంబే ప్రావిన్స్ అంటే బాంబే రాజ్యాన్ని ప్రావిన్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఆంగ్లేయులు పరిపాలన చేసినట్టుగా మనం చూడవచ్చు. ఈ విధంగా మరాఠా సామ్రాజ్యం శివాజీ చేత పూర్తి అయి శివాజీ చేత నిర్మాణం చేయబడినటువంటి మరాఠా సామ్రాజ్యం పీష్వాలతోని అంతమైంది. పీష్వాలో చివరి పాలకుడైనటువంటి రెండవ బాజీరావు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ద్వారా మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయి ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాల మరాఠాల చరిత్రకు స్వస్తి పలికినట్టు మరాఠా ప్రాంతాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ఆంగ్లేయుల పాలన ప్రారంభమయ్యి మరాఠా సామ్రాజ్యం మీద ఆంగ్ల పాలన ప్రారంభమైనట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇది మరాఠాలకు సంబంధించినటువంటి చరిత్ర. థ్యాంక్ యూ.